ధనుష్ తన తల్లిదండ్రుల కోసం చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో ఓ పెద్ద ఇల్లు కట్టించారన్న సంగతి తెలిసిందే ఈ ఇంటి విలువ అక్షరాల నూట యాభై కోట్ల రూపాయల పైమాటేనట అయితే ధనుష్ హఠాత్తుగా ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవడానికి చాలా పెద్ద కారణమే ఉందట రజనీకాంత్ తో వ్యక్తిగత వివాదం కారణంగానే ధనుష్ ఈ ఇంటిని నిర్మించారట ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రచారం గట్టిగా జరుగుతుంది దీనిపై చెన్నైకి చెందిన ఓ సీనియర్ జర్నలిస్ట్ క్లారిటీ ఇచ్చారు ఆయన మాట్లాడుతూ గతంలో రజనీకాంత్ ధనుష్ తల్లిదండ్రులని అవమానించారట అది కూడా పోయెస్ గార్డెన్ లోని రజనీ ఇంట్లో ఈ సంఘటన జరిగిందట అందుకే ధనుష్ రజనీ ఇంటి పక్కన పోయెస్ గార్డెన్ లో ఇల్లు కట్టుకున్నారట పై రివెన్స్ తీర్చుకోవడానికే ఇల్లు కట్టినట్లు సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజాలు లేవు ఇవి కేవలం పుకార్లు మాత్రమే ధనుష్ ఆ ఇల్లు కట్టుకోవడానికి అది కారణమని భావించడం మూర్ఖత్వం అని అన్నారు కాగా కొద్ది రోజుల క్రితమే ఈ ఇంట్లోకి ధనుష్ కుటుంబం ప్రవేశించింది హిందూ సాంప్రదాయం ప్రకారం గృహ ప్రవేశ కార్యక్రమం జరిగింది ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ధనుష్ ఐశ్వర్య విడిపోక ముందు ఈ ఇంటి నిర్మాణం ప్రారంభమైందట అప్పుడు ఆ ఇద్దరూ అక్కడే ఉండాలని అనుకున్నారట విడిపోవడంతో ఇక ఆ ఇంటిని ధనుష్ తన తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చారట కాగా ధనుష్ సంయుక్త జంటగా నటించిన సార్ సినిమా తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది ఇటు తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పిస్తుంది సార్ సినిమా ధనుష్ మొదటి తెలుగు సినిమా కావటం విశేషం మరి రజనీకాంత్ తో వ్యక్తిగత వివాదం వల్లే ధనుష్ ఈ ఇల్లు కట్టుకున్నారన్న తప్పుడు ప్రచారంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి